స్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని నానక్రామ్గూడ సమీపంలో వేసిన ఓ సెట్ లో జరుగుతుంది. తోటతరుణి ఆధ్వర్యంలో ఈ భారీ సెట్ ని వేశారట. చిరు ఆలి పాల్గొనగా కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఖరారవ్వలేదు. ఈ షెడ్యూల్ పూర్తయ్యేలోపు హీరోయిన్ ని ఖరారు చేయాలనే ప్రయత్నాల్లో డైరెక్టర్ వినాయక్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి డైరెక్టర్ వినాయక్ పారితోషికం తీసుకోవడం లేదట. పారితోషికం బదులుగా ఈ సినిమాకి చెందిన ఈస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ ని తీసుకున్నారట వినాయక్. దాదాపు 5 కోట్ల వరకు ఈ రైట్స్ వెళ్లే అవకాశం ఉందట. దాంతో ఈ హక్కులని సొంతం చేసుకున్నారు వినాయక్. చిరు 150వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ క్రేజ్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతోంది. సో తను సొంతంగా రిలీజ్ చేసుకున్నా బాగానే లాభాలు చవిచూసే అవకాశం ఉంది. లేదా తను తీసుకున్న ఏరియాకి భారీ ఆఫర్ వస్తే హక్కులు ఇచ్చేసి మంచి లాభాలను చవిచూడొచ్చు. ఈ లెక్కలు వేసుకునే పారితోషికం బదులుగా ఏరియా హక్కులను వినాయక్ తీసుకొని ఉంటారని ఊహించుకోవచ్చు. పబ్లిక్ రొమాన్స్ కు దిగారు బాలీవుడ్ బీటీ దీపికా పదుకునే ఆమె ప్రియుడు రణవీర్. ఈ విషయంపై అడిగిన మీడియాను మాత్రం వాళ్ళు తప్పుబట్టి విరుచుకుపడ్డారు. బాలీవుడ్ హీరో హీరోయిన్స్ హాలీవుడ్ కు వెళ్లి అక్కడ సక్సెస్ అవుతారో లేదో కానీ అక్కడి కల్చర్ ని మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాజాగా దీపిక తన ప్రియుడు రణవీర్ కు బహిరంగంగానే ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఈ హాట్ కేస్ సీన్స్ కు సంబంధించి వీడియోలు ఇప్పటికే నెట్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తున్నాయి. రీసెంట్ గా ఇర్ఫాన్ ఖాన్ హీరోగా రూపొందిన మదారి స్క్రీనింగ్ కు విచ్చేసిన ఈ జంట కెమెరాలు ఇతర హీరో హీరోయిన్స్ చూస్తుండగానే ముద్దుల్లో మునిగిపోయారు.